हाय अंडी वेलकम टू अनिता गार्डन मन मिद्दे तोटलो मल्ली हार्वेस्ट वच्चिंदंडी कोन्नी वंकायलु कोंचेम गोकरकाय चिक्कुडुकायलु मरियु आकुकूरलु इला चाला रकाल कूरगायलु उन्नायि मनं ई रोजु मोत्तं हार्वेस्ट चेसुकुंदां ఇక్కడ చూడండి వంకాయ మొక్కకు వంకాయలు ఎంత బాగా వచ్చాయో వర్షం పడిందండి చాలా వర్షం పడింది వంకాయ మొక్కలు చూడండి ఎంత నీటిగా అయినాయో మంచిగా ఫ్రెష్ గా ఇగో ఇక్కడ కూడా వంకాయలు అయినాయి ఇవి కట్ చేసుకుందాం ఇవి పాత మొక్కలేండి పాత మొక్కలైనా గానీ మళ్ళీ మంచిగా వర్షానికి మంచి అవుతున్నాయి ఈ మొక్కకైతే మూడు వంకాయలు వచ్చాయండి ఇంకో మొక్కకు మనం కట్ చేసుకుందాం इगो इकड़ोटी इगो इकड़ इगो इदंत वंकायल इगो इकड़ इगो इवन वंकायल कटेकंद रेजल नीचे वर्ष पड़ती इकड़ मोकल फ्रेश बाग చూడండి ఒక్క మొక్కకు 5 వంకాయలు వచ్చాయి ఇంకా ఉన్నాయండి కట్ చేసుకుందాం ఈ మొక్క కూడా ఉన్నాయండి ఇప్పటివరకు అయితే ఈ మొక్కలకు పూత కాత కొంచెం తక్కువనే ఉంది ఇక ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ఇక ఇప్పటి నుంచి మన మొక్కలకు కూరగాయలు చాలా బాగుస్తాయి ఎంతైనా వర్షం పడతనే మనం పై నుంచి ఎన్ని నీళ్లు పోసినా మొక్కలు అంత మంచిగా ఉండవండి ఎండాకాలంలో వర్షం పడతనే మొక్కలకు మొత్తం కల వచ్చేస్తది మనం ఎన్ని నీళ్లు పోసినా కూడా మొక్కలు అంత మంచిగా ఉండవు గానీ ఒక్క వర్షం పడతే చూడండి ఎంత మంచిగానే మొక్కలు ఇగో ఇక్కడ కూడా రెండు ఉన్నాయి వంకాయలు ఇవన్నీ తెంపేసుకుంటే మళ్ళా ఇప్పుడు వర్షానికి మంచిగా పూత వచ్చేస్తది కొత్తగా వంకాయలు స్టార్ట్ అవుతాయి ఇవన్నీ ఎండాకాలంలో కాసిన వంకాయలు అన్నమాట చూడండి మూడు మొక్కలకు ఇన్ని వంకాయలు వచ్చాయి ఇంకో మొక్క కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి ఈ మొక్కకి ఎంత గణం వచ్చాయో వంకాయలు ఇగో ఇక్కడ కూడా చాలా బాగా వచ్చాయి వంకాయలు అయితే ఇగో ఇక్కడ కొమ్మ కొమ్మకు గుత్తులు గుత్తులుగా వచ్చాయి వంకాయలు ఇగో ఇక్కడ చూడండి ఒకటే వంకాయ మొక్క ఇగో బ్రాంచెస్ బ్రాంచెస్ వచ్చి ఇగో చూడండి ఇగో ఈ మొక్కకే 1/2 కేజీ వెళ్ళేటట్టు ఉన్నాయి వంకాయలు ఈ మొత్తం మనం కట్ చేసుకుందాం ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇంకా మంచి వస్తాయి వర్షాకాలం స్టార్ట్ అయ్యింది కదా చిన్న ఉన్న కట్ చేసేసాము మళ్ళీ ఇప్పటి నుంచి కొత్తగా పూతలు స్టార్ట్ అయితే చాలా బాగుస్తాయి ఇవి ఎండాకాలంలో కాసినే మొత్తం కట్ చేసేసాము చూడండి చూస్తారు కదా ఎంత బాగుచినాయో మన గార్డెన్ లో వంకాయలు ఇది పాత చెట్టు అండి కొత్త చెట్టు కూడా కాదు ఇంతగానం వస్తున్నాయి ఎంత దింపినా అయిపోతలేవండి చూడండి ఇగో ఇక్కడ కూడా ఉంది చూసిండ్రు కదా నాలుగు మొక్కలకి చూడండి 1 కేజీ కంటే ఎక్కువనే ఉన్నాయి వంకాయలు నేనైతే వంకాయ మొక్క చూడండి టబ్బులో ఒకటే ఒక మొక్క పెట్టుకున్నాను ఎంత బ్రాంచెస్ బ్రాంచెస్ గా వచ్చిందో చూడండి మొక్కలు ప్రతి ఒక్క మొక్క నేను ఇలాగే నాటుకున్నాను ఒక టబ్బులో ఒకటే మొక్క నాటుకున్నాను చాలా బాగుంది ఒక
కొమ్మల కొమ్మలకి గుత్తులు గుత్తులు వచ్చాయి వంకాయలు ఇంకా పిందెలు చూడండి ఎంత బాగున్నాయో ఈ పిందెలన్నీ మళ్ళీ మంచిగా అయితాయి వర్షాలు పడుతుంటే ఇక్కడ వంకాయ మొక్కకు వంకాయలు చూడండి ఎంత బాగు వచ్చాయో ఈ మొక్క మొత్తం నేను ప్రూనింగ్ చేసిన చాలా పెద్దగా ఉండే ఇంత బ్రాంచెస్ బ్రాంచెస్ ఉండే ఈ మొత్తం ప్రూనింగ్ చేసిన ఇప్పుడు వర్షాలకు మంచిగా అయితది ఇవైతే ఉన్న కడక తెంపేసుకుందాం చూడండి ఇది పోయిన నెలలో ఈ వంకాయలు అయితే చాలా బాగు వచ్చాయి ఒక్కొక్క ఈ ఒక్క చెట్టుకి 1/2 కేజీ లాక వచ్చాయి నల్ల వంకాయలు అయితే అయితే మొత్తం కాసుడు అయిపోయినాక నేను మొత్తం ఆకులన్నీ కట్ చేసినా కొమ్మలన్నీ కట్ చేసినా ఇగో ఇక్కడ చూడండి కొమ్మలు మొత్తం కట్ చేసినా ఇవి కట్ చేసినాక మళ్ళీ ఇప్పుడు కొత్త చిగుర్లు వచ్చి మంచిగా అవుతది చెట్టు ఈ మొక్కకు చూడండి ఈ బకెట్లో పెట్టుకున్న మొక్కకి వంకాయలు ఇంకా దీని కూడా ఎంత మంచి వచ్చాయో అన్ని తెల్ల వంకాయలు చాలా బాగు వస్తున్నాయి ఇగో ఈడ 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 ఇగో ఈ కొమ్మకి కొమ్మ కొమ్మకి బాగా వచ్చినాయి వంకాయలు ఈ ఉన్నకడికి మాత్రం తెంపేసుకుందాం మొత్తం లేకపోతే ముదిరిపోతాయి చూస్తారు కదా ఒక్క మొక్కకి ఎన్ని గణం వంకాయలు వస్తున్నాయో చూడండి ఈ మొక్క ఒక్క బకెట్లో ఒక్క మొక్క నాటుకున్నాను ఒకటొకటి నాటుకుంటే చాలా బాగా వస్తున్నాయండి ఇవే మొక్కకు ఇట్లా మంచిగా పక్కకెళ్ళిగో మొత్తం బ్రాంచెస్ వస్తున్నాయి చూడండి ఎట్లా వస్తున్నాయిగో బ్రాంచెస్ బ్రాంచెస్గా వచ్చి కొమ్మలు కొమ్మలుగా వచ్చి కొమ్మ కొమ్మకు గుత్తులు గుత్తులు వస్తున్నాయి వంకాయలు అయితే నాకైతే ఇలా మనము తక్కువ పెట్టుకోవాలి మొక్కలు ఎక్కువ నాటుకుంటే బలంగా ఉండవు అన్నమాట చూడండి మన గార్డెన్లో వంకాయలు 2 కేజీల వరకు వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి 4-5 మొక్కలకే ఇన్ని గణం వంకాయలు వచ్చినాయి ఇప్పుడు మనం కొంచెం చిక్కుడుగాయ ఉందండి హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఈ చిక్కుడుగాయ మొక్కకి చిక్కుడుగాయ ఎండాకాలంలో నాటుకున్నాను అన్నమాట ఈ మొక్కని ఎండాకాలంలో పూత మొత్తం రాలిపోయింది ఇప్పుడు వర్షానికి ఆడొకటి అయింది చిక్కుడుగాయ ఉన్నకడికి మొత్తం మనం హార్వెస్ట్ చేసుకుందాం ఎక్కువ లేదు ఎక్కువైతే రాలేదు ఆడాడు వచ్చింది ఇక ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా మంచిగా వస్తుంది పూత నిలబడుతుంది కాత కూడా మంచిగా వస్తుంది అని నేను అనుకుంటున్నా ఇంకా కొన్ని చిక్కుడుగాయలు మంచిగా మనం చెట్టు చిక్కుడు తీగ చిక్కుడు నాటుకోవాలండి వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి అసలు నేను ఇది రాదనుకున్నా కానీ లాస్ట్లో వచ్చేస్తుంది ఇంత వచ్చిందండి ఇగో ఈ మొక్కకు కూడా ఉంది కట్ చేసుకుందాం రెండే మొక్కలు నాటుకున్నాను అప్పుడు ఎందుకంటే ఎండాకాలంలో చిక్కుడుగా అవుతుందో కాదో అనే డౌట్ తోటి నేను ఎక్కువ నాటుకోలేదు ఇక ఇప్పుడైతే మొత్తం నాటుకుందాం మనం ఇప్పుడు ఎలాంటి డౌట్ ఉండదు అన్నమాట వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి అన్ని పంటలు మంచిగా వండుతాయి చూడండి కొంచెం వచ్చిందండి ఇప్పుడు ఇది మనము ఇది అయిపోయింది కదా ఇది కట్ చేసేద్దాం కట్ చేస్తేనే పక్క నుంచి బ్రాంచెస్ వస్తాయి మళ్ళీ ఇగో ఇది అయిపోయింది ఇది కట్ చేసేయాలి ఇది ఇంకొకటి 2 పూతలు ఉన్నాయి అయిపోయింది మాత్రమే కట్ చేయాలన్నమాట
ఇక్కడ ఇంకా పూతున్నది అట్లనే వదిలేసి పూతలేంది కట్ చేసుకోవాలి ఇప్పుడైతే రెండే మొక్కలకు గింతే వచ్చిందండి ఇంకా కొన్ని మనం మొక్కలు నాటుకుందాము నాటుకున్న తర్వాత మంచి వస్తుందన్నమాట ఇక్కడ కొంచెం గోకరకాయ ఉందండి మొక్కకి కట్ చేసుకుందాం గోకరకాయ చిక్కుడుకాయ కూడా కలిపి వండుకోవచ్చుండి మనం కర్రీ చేసుకోవచ్చు అది కొంచెం ఇది కొంచెం ఉంటే రెండు కలిపి కూడా మనం కర్రీ చేసుకోవచ్చు ఇంకా కొన్ని గోకర చెట్లు కూడా నాటుకుంటాను నేను ఏ సీడ్స్ నాటుకుంటానో కూడా నేను వీడియో పెడతానండి इधर मुगर अड़ी कामेंट्स वर्षाकाल सीड्स कोई वीडियो दीसी चपंडी अनिता गार सीड्स नाटकने नैन वीडियो पड़ता ने इंट्लो ये मन कूरगा यूज अवे नाटकटा मेमिंट तिन्नवे नाटकोन नचने नाटक ఇక తిన్నని వేయి నాటుకొని ఏం లాభమండి ఇంత వచ్చిందండి గోకరకాయ చిక్కుడుగాయ ఇట్లా ఎత్తులు రెడీ అయిపోయినాయి ఇందులో మంచిగా ఇది మనకు ఒక రోజు సరిపోతుంది రెండు కలిపి వండుకుంటే ఇది ఒక రోజుకి వచ్చేస్తదండి ఓకేనా చూడండి ఇక్కడ పాలకూర కూడా చాలా బాగా వచ్చింది మొన్న హార్వెస్ట్ చేసుకున్నాను కదా చూడండి ఇగో ఇంత మంచిగా వచ్చిందో ఆకులు చూడండి వర్షానికి ఎంత మంచిగానేయో ఎంతైనా వర్షం నీరేనండి మొక్కలకైతే అమృతం లాగా పనిచేస్తాయి వర్షం నీళ్ళు అయితే చూడండి ఎంత మంచిగా వచ్చినాయో కట్జేద్దాం పాలకూర అయితే చాలా బాగా వస్తుంది ఇంకా వర్షాకాలంలో మరి ఎట్లయితుందో తెలియదు కానీ ఎండాకాలంలో మాత్రం చాలా బాగా వచ్చింది వర్షాకాలంలో కూడా మంచి వస్తాయి ఇంకా మంచి వస్తాయి ఈ ఎక్కువ వానలు పడితే మురిగిపోతుంది కానీ నార్మల్గా పడితే మాత్రం చాలా బాగా వస్తాయి ఆకుకూరలు కూడా ఎంత బాగుందో ఆకు లేతగా వర్షం పడింది కదా ఇక మొత్తం వాటరే ఉన్నాయి ఆకులపైన ఆకుకూరలు అయితే చాలా ఉన్నాయండి పొన్నగంటి కూర ఉంది ఇంకా తోటకూర ఉంది ఆకు ఇగో పాలకూరనే ఇంత గణం ఉంది ఇంకో ఇందులో కట్ చేసుకుందామండి ఇంత గణం ఇంట్లో కూడా ఎక్కువైపోతుంది తెలిసిన వాళ్ళకి ఇస్తున్నానండి
ఇప్పుడైతే జాలండి సరిపోతది ఇంకా నెక్స్ట్ మళ్ళా రేపన్న ఇప్పుడన్న వచ్చి ఇది మొత్తం తెంపేసుకుంటా రెండు రోజులు అయినాక తెంపుకుందాం ఇదంతా ఇప్పుడైతే ఇంత పాలకూర వచ్చిందండి ఇది మాత్రం మనకి ఇప్పుడు సరిపోతది నెక్స్ట్ మళ్ళా రేపన్న ఎల్లుండన్న వచ్చి మిగతాదంతా కట్ చేసుకుంటా ఇక్కడ తోటకూర ఉందండి కట్ చేసుకుందాం ఇది నాలుగోసారి ఈ డ్రమ్ము కింద కట్ చేసుకోవడం ఇంత వచ్చిందండి ఒక ముక్కకి ఇంకా ఉందండి కట్ చేసుకుందాం తోటకూర మనం పూత వచ్చేంత వరకే కట్ చేసుకోవాలండి పూత వచ్చింది అనుకోండి ఇక తోటకూర అంత మంచిగా ఉండదు మనం ఇక తీసేసుకోవాలి పీకేసుకోవాలి ఇక మొక్క మొత్తం పూత రానంత వరకే బాగుంటది ఏదైనా గానీ ఆకుకూరలు పూత వస్తే అంత టేస్ట్ ఉండదు ఒక్క దగ్గర ఉందండి ఇది మొత్తం మీది కట్ చేసుకుందాం ఇక చూడండి ఎంతగానం వస్తుందో ఇంకా ఉంది చూడండి ట్రే నిండి వచ్చిందండి తోటకూర ఇంకా పొన్నగంటి కూర ఉంది కట్ చేసుకుందాం ఇక్కడ పొన్నగంటి కూర చూడండి ఎంత బాగుందో టబ్బులో టబ్బు నిండా వచ్చేసిందండి వర్షానికి ఇది మనం హార్వెస్ట్ చేసుకుందాం పొన్నగంటి కూర మొత్తం కట్ చేసుకుందామండి చాలా బాగుంది మొత్తం చాలా విరిగింది కాబట్టి ఇట్లా మట్టం కట్ చేస్తున్నాం మళ్ళీ వచ్చేస్తుంది ఇది హార్వెస్ట్ చేసుకోక చాలా రోజులు అవుతుంది అందుకే ఎక్కువ వచ్చేసింది సరే అయితే మొత్తం కట్ చేస్తున్నాం ఇప్పుడు వర్షానికి మంచి అవుతుంది మళ్ళీ
కొన్నగంటి కూర ఇంత వచ్చిందండి. ఇగ తోటకూర ఇంత వచ్చింది. పాలకూర కూడా వచ్చింది. ఈరోజు ఆకుకూరలు చాలా బాగా వచ్చాయండి. ఇక్కడ మిరపచెట్లు చూడండి ఎంత బాగా వచ్చాయో. పూతలకి మంచి పూత కాత స్టార్ట్ అవుతుంది. ఇగో ఇక్కడ కూడా మంచి బ్రాంచెస్ బ్రాంచెస్గా వచ్చినాయి. మొత్తం పూతల మీద ఉన్నాయి. ఆడాడ కాయ కూడా వచ్చేస్తుంది. ఇదంతా మిర్చి అన్నమాట. ఇది కొత్త పంట. ఇప్పుడు వర్షాకాలంలో ఇప్పుడు మళ్ళీ ఏమేమి విత్తనాలు వేసుకోవాలనో చూసి నేను నాటుకునేటప్పుడు వీడియో పెడతానండి. ఇక్కడ కొన్ని బెండ మొక్కలు నాటుకున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. మిరపకాయలు చూడండి ఎంత మంచి వస్తున్నాయి. పూత కాత చాలా బాగా వస్తుంది. ఇక్కడ గులాబీ మొక్కకి గులాబీ పూలు చూడండి ఎంత మంచి వస్తున్నాయో. ఇది అయ్యింది వాడిపోయిందనమాట. ఇక్కడ చూడు కొత్త వస్తుంది. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఒక్కొక్క మొక్క మంచిగా కోలుకుంటుంది. ఇదండి ఈరోజు మన మిద్దె తోటలోని హార్వెస్ట్. ఆకుకూరలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా ఫ్రెష్ ఉన్నాయండి ఆకుకూరలు. ఇది తోటకూర, ఇది పున్నగంటి కూర, ఇది పాలకూర, కొంచెం గోకరకాయ, కొంచెం చిక్కుడుకాయ మరియు వంకాయలు. వంకాయలు చాలా బాగా వచ్చినాయండి. 3 కేజీస్ వరకు ఉన్నాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. మొత్తం ఆకుకూరలు కాయగూరలు మొత్తం. ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్. ఎలా ఉందండి హార్వెస్ట్? మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.